I've got one rapid fire for you prepared. So give me, you're okay with that, right? అంటే ఆప్షన్ లేదు ఇప్పుడు అనేసి అడిగారు. క్వశ్చన్స్ ఏమైనా కాంట్రోవర్షియల్ క్వశ్చన్స్? ఓకే, ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ యూ కెన్ అవాయిడ్, బట్ నాకు తెలిసి అయితే కాంట్రవర్సీ ఎల్లు. రన్ రాజా రన్, సాహో ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రన్ రాజా రన్. ఆ సూపర్. పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమా, వాట్ యూ వాంట్? పాన్ ఇండియా స్లీక్ యాక్షన్ ఆర్ మస్ మాస్? అంటే మాస్ కమర్షియల్ తేలు ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా రైట్. ఓకే. 1000 crore collection versus Oscar award. రెండు అదు, రెండు అవసరం లేదు. రెండు హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్లీ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్లు ఏమో. ఫస్ట్ రోజు మన హిట్ రా బాబు మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ ఉంటుంది చాలు. ఐ మీన్, సో వాట్ యువర్ బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్? అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది, హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో. అంటే లైక్ హైయెస్ట్ బడ్జెట్ జనరల్లీ డజంట్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇమాజినరీ కేసులో చెప్తున్నా. యా, బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో ఉంటే మేబీ, అంటే సంథింగ్, అంటే టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు. అదొకటే బాబా, బట్ స్టిల్ అది అది కూడా ఉంది మన కోసం, మనమే చూసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. జానీ? యా. ఓకే. ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యునిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు, ఖుషియో గబ్బర్ సింగ్ వస్తుంది అనుకున్నా. జానీ అసలు, అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది, కానీ నాకు గుర్తుంది నేను అనంతపూర్లో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా, సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు, అంటే లైక్ సింగ్ సాంగ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది సార్. అంటే నేను ఆఫ్ లేట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని అంటే ఆ బ్యాండ్ తెలియదు. నేను 7 డేస్, నేను కళ్యాణ్ గారు కూడా చెప్పాము ఎప్పుడు ఆ బ్యాండ్ 7 డేస్ పడుకుని అట్లా స్నాన్ చేస్తాను. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అన్నమాట. రైట్ రైట్. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ నౌ డైరెక్టింగ్ ది సేమ్ హీరో, ఈ ఓజన్ కట్టుకుని వెళ్తా. యా. వాట్ జానర్ వుడ్ యు డు వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంత లైక్ నో యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ కూల్ గా అలా ఉంటే. అంటే ప్రభాస్ అన్న ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే అండ్ ఆఫ్టర్ బాహుబలి ఐ ఇమేజ్ బట్ హి కామెడీ బిఫోర్ యా లైక్ యు నో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గైన్ ఒక సినిమా వచ్చింది ఇప్పుడు రాన్ గోస్లింగ్ కదా. ఫాల్ గైన్ చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో ఎప్పుడు గాయ విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా స్టండబుల్ ఉంటాడు, ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హి కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. యా, సేమ్ క్వశ్చన్, మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ జానర్ ఆర్ వాట్ హౌ వుడ్ యు షో హిమ్? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం చిరంజీవి గారితో ఆల్మోస్ట్ నా పర్సనల్ అవ్వాల్సింది. యా, నేను చిరంజీవి గారితో ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది, కానీ లైక్ ఇట్ రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది ఏం చేయాలి రావు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే సో యాక్షన్ ఇస్ సంథింగ్ ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్, అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ ష్యూర్, బట్ అగైన్ అదే అగైన్ ఫన్ ఆల్సో. నో చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవ్వదు కదా. సో సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు. Yeah, I wish like I'll direct also in this one, but yeah. It should happen. You're all looking forward. Who or what is easier inspiration to be a director? Ever in Unnara, like, or what was the thing that, what, or any movie? Biggest impact? And one, two movies like inspired me. And appatlo, okati, like Shankar Gar cinema, Gentleman,
ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంటి సినిమా ఎలా ఉంది అని, అంటే చాలా క్రేజీగా అనిపించింది. అతడు చూసినప్పుడు కూడా అనిపించింది, అతడు సేమ్ అతడు చూసినప్పుడు అసలు ఏంటి ఇది సినిమా ఇది అంటే ఎంత, అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు 2004 లో వచ్చింది అనుకుంటా కదా అలాంటి యాక్షన్ సినిమా మనం చూడలేదు. నేను 9th క్లాస్ అనుకుంటా, 2006 టెక్నికల్ బ్రిలియన్స్. నేను అతను ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని. సో అతడి సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్హుడ్ ఎపిసోడ్, అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసేవాడు అనమాట. సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట. నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకుని ఇమేజ్ ఎంతసేపు ఉంది ఇమేజ్ ఎంతసేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అన్నమాట సీన్స్. వాట్ వాస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ అ డైరెక్టర్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అనే అనుకుంటా, అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను, బావర్చిలో బిర్యానీ తిన్నాం. రంగరాజన్ ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ముందు బావర్చికి వెళ్ళాం, బావర్చికి వెళ్ళాం. తర్వాత కార్ లో వెళ్తూ అక్కడ చూసి ముందు బావర్చికి సంధ్యలో ఉండే సంధ్య నుంచి ముందుకు వెళ్ళాం. అప్పుడు కూడా నేను డైరెక్టర్ తెలియదు చాలా మందికి, అందరూ వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అన్న అని సినిమా తీసాను. ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది కార్లో వెళ్తున్నా, ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు ఇట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు, ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారు కథ చెప్పా, ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు. ఒక 1 అవర్ తర్వాత రే రెడీ అవ్వు వెళ్దాం ప్రభాస్ అని జరిగిన్నాడు, రే ఇప్పుడే కదా ఉరికిచ్చిస్తాను అని అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆయన కథ అంతా చెప్పాను, ఏం చెప్పలేదు, సరే వెళ్ళి చెప్తాను నీకన్నా నేను వెళ్ళిపోయాను. హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఇక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు, రే మన సినిమా చేస్తున్నాము అన్న. అంటే లైక్ అసలు క్రియేటెస్ట్ మూమెంట్ కదా, అంటే రణరాజన్ సినిమా అయ్యి ఒక 2 మంత్స్ అయింది అంతే, ప్రభాసంతో సినిమా ఓకే అయిపోయింది, బాహుబలి తర్వాత నీ సినిమా ఎరా అంటే అసలు అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేమన్నమాట. దాని అది వేరే లెవెల్. అండ్ ఇది థర్డ్ మూమెంట్ రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది ఒక థర్డ్ మూమెంట్. ఈ 3 మూమెంట్స్ నా మూవీస్లో అయితే ప్రజెంట్.